ఇప్పుడు కూతురని ఫీల్ ఫీల్ అయ్యారుగా. ఫీల్ అవ్వడం వేరు, కనటం వేరు. అంటే అదంతా నువ్వు నీ వయసు తగినట్టు మాట్లాడినా నాగా సార్ రజా, ఐ లవ్ యూ రజా. కూతురు అంటే కూతురేనా? ఇప్పుడు నా ఇంట్లో నాకు ఒక 500 కోట్లు ఉందనుకో, నన్ను కూతురు అన్నావు నాకు ఆస్తి పంచాన్ని అంటుందా? సమాజం ఒప్పుకుంటుందా? కోట్లు మీరు అడుగుతారా? మీరు అడగరుగా. నాదేడు 500 కోట్లు ఉందనుకో, ఆమె వచ్చి అడిగితే నా కూతురు అంటది? నీకు రక్త సంబంధం వేరు, ఒక బంధుత్వ సంబంధం. ఇప్పుడు మా అన్న కూతురు ఉంది, నా బాబాయ్ నీ ఆస్తి నాకు ఈయన అంటుందా? లేదు, నా కూతురు ఉంది, మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పెదనాన్న మీ ఆస్తి నాకు. కూతురే, ఆ యొక్క సంస్కారము, ఆ సాంప్రదాయం కూతురే. సో ఆమెను నేను కొట్టే ముందు మా అన్న కొట్టాలి. శ్రీరెడ్డి వాళ్ళ నాన్నగారు, మా అన్నగారు అంటే నాకు దేవుడిచ్చిన అన్న, శివశంకర్ మాస్టర్ ఎలాగున్నా నాకు దేవుడిచ్చిన అన్న. అలాగా మా అన్నగారు ఆయన చేయాలి, ముందు ఆయన దండోపదండాలు పూజ చేస్తే నేను పక్కన ఉంటా. ఏ నా సామిరంగ కొడు, 4 తను వాళ్ళ అమ్మా నాన్నకి తెలియాలి. అది బహుశా ఇట్లాగా యూట్యూబ్ ద్వారా ఎవరో ఒకరు వాళ్ళ అమ్మా నాన్నకి పక్కింటి వాళ్ళకి దండం పెడుతున్నా, వాళ్ళ తల్లిదండ్రులకి. ఆయన ఎవరు? రాకేష్ మాస్టర్ వదినమ్మ అంటున్నాడు తల్లి నిన్ను. నిజంగా మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళైతే ఒక్కసారి ఛానల్కి వచ్చి లైవ్లో నీ కూతుర్ని తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టండి అమ్మా, నన్ను కూర్చోబెట్టండి అమ్మా, మీ పాదాలు మొక్కుతాను. ఆమెకి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి అమ్మా. మాట్లాడితే పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఆయన ఎవరో, వైఎస్ జగన్, మీ బంధువు ఏమో అమ్మా, మీలో ఎంత ఇదో ఉందో. మరి వైఎస్ జగన్ ఆయన ముఖం నచ్చదంట, ఆయన ఆయన్ని బాస్ అంట. ఆయన ఎవరో బైరెడ్డి, సిద్ధారెడ్డిని ఒకరోజు నైట్ ఇదేనమ్మా మీరు మీ బిడ్డకి నేర్పింది, నీ కొడుకు పెళ్ళి అవ్వాలి, రేపు నీ కొడుకుకి పెళ్లి చేసుకున్న ఆ తల్లి బంధువులు ఏమవ్వాలి, చుట్టుపక్కల వాళ్ళు మీ కొడుకు బిడ్డల్ని ఏమనాలి, ఏంట్రా మీ అత్త ఇంత అనాలా, ఇలాంటివన్నీ ఎన్ని సమస్యలు వస్తాయమ్మా. మీరు వచ్చేసి ముందు ఇమీడియట్గా వచ్చి బహిరంగంగా ఆ బిడ్డకి మేము పసుపు నీళ్ళు చల్లి వదిలేసాం, దయచేసి ఇంకా మా పేరు కూడా ఎత్తద్దండి. ఎందుకంటే రక్త సంబంధంగా ఉంటే ఎవరురా కనింది ఈ మహాన్ తల్లిని అని అడుగుతారు కదా. ఇలాంటి దరిద్రాన్ని మీరు పసుపు నీళ్ళు జల్లిలో ఏదో వదిలేసేసుకోవడం లేదా దేనిదైనా చేయండి, నాకు తల్లిదండ్రులే లేదు అంటుంది, ఆమె అంటుంది, మీరు ఇంకా అనట్లేదు, మీరు కూడా చెప్పండి అమ్మా. దయవించి నేను ప్రజలకు కోరేది కూడా ఇలాంటి ఆడబిడ్డల్ని, ఇలాంటి సింగాల్ని, సింగం ఇలాంటి సింగంని అడవిలో తోసేవాలి, ప్రజల ముందుకు వద్దు. ఇలాంటి ఆడబిడ్డలలాగా ఇంకొక 10 మంది తయారయ్యారంటే సచ్చిందే గొర్రె. అది నేను కోరుకునేది. ఇంకేనానా? ఆవిడ పాటికి ఆవిడ ఉన్నారు. మీరు ఛానల్లో కూర్చొని నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం అంటే అవసరమా? నడుము అది 96 ఫ్రేమ్స్, దానికి ఒక మ్యూజిక్, మళ్ళీ మ్యూజిక్లో వైట్ శారీ, అరే ఇదిగో తెల్ల చీర, అదిగో మల్లెపూలు, టన్నానన్న టన్నాన ఆమె డ్యాన్సులు, ఇది ఆమె సమాజానికి సింగం, యువతరానికి ఉప్పొంగి చేసేది ఆమె. అదొకటి. తర్వాత కెమెరా పెట్టుకొని ఫేస్బుక్లో లైవ్ అంటే రోజు ఆమె పని ఏంటంటే వాడోడు లంజాకు, వీడోడు వాడుకో, పవన్ కళ్యాణ్ నా ఎక్కడా ఏ పార్టు అది కూడా అంటుంది. నా దగ్గర చెప్పిస్తారా? చెప్తే తప్పు కదా, నేను చెప్తే తప్పు, ఆ బిడ్డ చెప్తే మాత్రం చాలామంది ఇనసొంపుగా ఉందనుకో. మీకు వచ్చిన నష్టం ఏంటి అంటున్నారు? మీకు వచ్చిన నష్టం ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, నీకు వచ్చిన నష్టం ఏంటి? జాగ్రత్త పడతారు. నేను కూడా జాగ్రత్త పడమని చెప్తున్నా. ఎవరిని? సమాజాన్ని. చెప్పకూడదా? ఏ ఓటు హక్కు ఉందయ్యా నాకు, ఓటు వేయండి, 2000 10000 ఇస్తామని వేయించుకుంటున్నారు కదా ఈ బడా రాజకీయ నాయకులు. అరే వైరస్ వస్తుంది, కరోనా వైరస్ అంటే ఇప్పుడు హాస్పిటల్కి నువ్వు ఇది వేసుకోకుండా వెళ్తావా? వేసుకుంటారు. తంతా వేసుకోకపోతే వేసుకుంటారు. మీ బాబాయ్ చెప్తున్నా, మళ్ళీ తంతా అన్నాడు రాకేష్ మాస్టర్, వేసుకో. ఇప్పుడు ఆ అమ్మాయి చేసే పనులు కూడా రాబోయే యువతరానికి చిన్న బిడ్డలు అంటే తెలుసా నీకు? తెలియదు మాస్టర్. ఎక్కడి నుండి వచ్చాం మనం? నమస్కారం మాస్టర్. అవసరమా? నమస్కారం. నమస్కారం మీకు. సంస్కారంగా నేను నమస్కారం పెడుతున్నాను.